హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వదలటం లేదు. గత 4-5 రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి అనుకునేలేపు మరోసారి రాష్ట్రాన్ని వానలు ముంచెత్తునున్నాయి. 2 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే మరొక అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 13 ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. అలాగే ఈ నెల 16 ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా నమోదవుతాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సింబల్ ఆల్ ట్యాప్ చేయండి.